వైకాపా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్. వైకాపా 12 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అభిమానులు, కార్యకర్తల నాయకులు, రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలని పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం వైకాపా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, తెలుగుదేశం ఆవిర్భావ సభ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవానికి పురస్కరించుకుని ఆ ముందు రోజున ఆ రోజున ఒక ఫుల్ పేజీ స్టోరీలు, 1-2 పేజీలు, ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎలా ఎదిగింది, రాష్ట్రాన్ని ఎట్లా మార్చేసింది అన్నటువంటిది. అదే సందర్భంలో ఆ కార్యక్రమం జరిగిన రోజున ఫుల్ పేజీలో మొత్తం వాళ్ళు ఏ ఏ ఊళ్ళల్లో సంబరాలు చేసుకున్నారు చంద్రబాబు గారి దగ్గర నుంచి తీసుకుంటే అవన్నీ తప్పేం లేదు, కవరేజ్ చేయాలి. మరి ఇవాళ ఏమైపోయింది, చివరికి ఓ ట్వీట్కి సంబంధించిన ముక్క వేసుకొచ్చారు వార్త. నిన్న ఏమన్నా ఆవిర్భావ దినోత్సవం వార్తలు ఏమైనా వచ్చినాయా? నథింగ్. అది మేము మెచ్చే పార్టీ అయితే మాత్రమే అది ఇంత చేసినా ఇంత చూపెడతాం, వేరే పార్టీలు అధికారంలో ఉన్నా సరే ఇంత చేసినా ఇంతే చూపెడతాం అనేటువంటి మెంటాలిటీ ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి జర్నలిజపు స్ఫూర్తిని నాశనం చేసినటువంటి వ్యవహార శైలి. ఇక వెళ్ళదే, అదే పద్ధతిలో ఉంటుంది. లేకపోతే నలుగురు మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్